గుంటూరు ఫాతిమాపురం గణేష్ యూత్ ఆధ్వర్యంలో 15వ గణపతి మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం లడ్డు, వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి సురేష్, ఓఎల్ఎక్స్ అంకారావు, కృష్ణ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫాతిమాపురం గణేష్ యూత్ ఆధ్వర్యంలో 15వసారి ఫాతిమాపురం 5వ లేన్లో వినాయకుడి గణపతి మహోత్సవం జరుగుతున్నవి. ఈరోజు 13వ తారీఖు శుక్రవారం ఇంకొక అరగంటలో అన్నదాన కార్యక్రమం జరుగును. రేపు 14వ తారీఖు శనివారం సాయంత్రం 5 గంటల నుండి ఊరేగింపు కార్యక్రమం జరుగును. అలాగే లడ్డు వేలం పాట కూడా జరుగును. అందరికీ నమస్కారాలు అండి. ఫాతిమాపురం గణేష్ యూత్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని అందరి ఆధ్వర్యంతో భక్తులు అందరూ ఆధ్వర్యంలో విరాళాలు అంతా ఇచ్చి 14 సంవత్సరాలు ఇవ్వాలి. ఇప్పుడు 15 సంవత్సరాలు ఉంది. అంగరంగ వైభవంగా గణేష్ మహోత్సవం జరుగుతున్నది. ఈరోజు దాదాపు 2000 నుంచి 1500 మందికి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి గడి క్షణాల్లో. అలాగే రేపు గడ్డి ఏలం పాట కలదు, దేవుడు వీరోగింపు కలదు, నిమజ్జన కార్యక్రమం అన్నీ కలవు. లక్కీటా లడ్డు కూడా పెడతాం సంవత్సరం. ఈ సంవత్సరం కూడా పెట్టాము. బాగా అందరు టోకెన్లు కూడా బాగా తీసుకుంటున్నారు. రంగరంగ వైభవంగా బాగా జరుగుతుంది. ఫాతిమాపురం నుండి ఫాతిమాపురం గణేష్ ఆధ్వర్యంలో.